మాండస్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటుపాలెం రోడ్డులో తుఫాను ప్రభావంతో నీటి మునిగిన పంటలను మంగళవారం తెదేపా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నారంశెట్టి పాపారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు సంగ తిరుపతిరావు, పారా గాలయ్య, నరపశెట్టి మధు, చూపల్లి కోటేశ్వరరావు, బేల్ల శ్రీను, అనిల్ దినకర్, చంద్ర రంగయ్య, నారాయణ, అశోక్ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.